హలో ఫ్రెండ్స్, మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం జుట్టు సమస్యలను దూరం చేసే ఒక మంచి రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటి రోజుల్లో చాలా మందికి జుట్టు రాలిపోవడం చాలా ఎక్కువైంది. అలాగే జుట్టు పొడిబారడం, జుట్టు న్యాచురల్ కలర్ నుండి ఎర్రగా అంటే గ్రే కలర్లో కనిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే మీ జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా నల్లగా పెరగాలంటే మాత్రం ఈ హోమ్ మేడ్ న్యాచురల్ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీ జుట్టు రాలడాన్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, జుట్టు ఒత్తుగా పెంచుతుంది. అలాగే ఈ ఆయిల్లో ఉండే పోషకాలన్నీ కూడా జుట్టును న్యాచురల్గా నల్లగా మార్చుతాయి. ముందుగా ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చిట్కాకు మనకు కావలసినవి కొబ్బరి నూనె, కలోంచి గింజలు. ముందుగా ఒక గిన్నెలోకి కలోంచి గింజలను తీసుకుందాం. ఈ ప్యాకెట్ వచ్చేసి 36 రూపీస్ అండి. మనకు ఈ కలోంచి గింజలు ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఈ కలోంచి గింజల్లో ఎన్నో పోషకాలున్నాయి. 15 రకాల అమినో ఆమ్లాలు కలిగి ఉండడం వలన ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే జుట్టు కుదులను బలంగా మార్చి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. దీని వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ముందుగా ఒక గిన్నెలోకి కొబ్బరి నూనెను తీసుకుందాం. ఒక 7 నుండి 8 టీ స్పూన్ల వరకు కొబ్బరి నూనెను తీసుకోండి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కలోంచి గింజలను యాడ్ చేయండి. ఈ ఆయిల్ని మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్తో తయారు చేయాలి. అప్పుడే ఈ ఆయిల్లో ఉండే పోషకాలేమీ తగ్గిపోకుండా ఉంటాయి. చూడండి, ఒక గిన్నెలో వాటర్ని ఇలా తీసుకొని బాగా వేడి చేయండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నిదానంగా ఈ గిన్నెను వాటర్ పైన పెట్టేయాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేసి జుట్టుకు అప్లై చేసుకోవడం వలన జుట్టుకు కావలసిన అన్ని పోషకాలు అంది, జుట్టు సమస్యలు తొలగిపోతాయి. నిదానంగా మిక్స్ చేయండి. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఈ గిన్నె బోలా పడి ఆయిల్ వాటర్లో కలిసిపోతుంది. ఇలా ఒక 5-6 నిమిషాలు మరిగించాక గిన్నెను స్లోగా బయటికి తీయండి. ఇలా తయారు చేసిన కలోంజీ ఆయిల్ని జుట్టు కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించండి. నెక్స్ట్ డే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు ఈ ఆయిల్ని ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. గింజలతో సహా ఆయిల్ని స్టోర్ చేసి పెట్టుకోండి. వారానికి 1-2 సార్లు ఈ ఆయిల్ని జుట్టుకు అప్లై చేస్తూ ఉంటే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి, జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో వారు సింపుల్గా ఇలా ఇంట్లోనే ఆయిల్ని ప్రిపేర్ చేసి జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ హోమ్ మేడ్ ఆయిల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే జుట్టు సమస్యలతో బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.